బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. గన్నవరం హెచ్సిఎల్ వద్ద వలస కార్మికులు ఆందోళన భారీ ఎత్తున చేపట్టారు. వెంటనే తమ స్వస్థలాలకు వారిని పంపించాలని నిరసన చేస్తున్నారు. వీరంతా బీహార్, కలకత్తా, ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా తాము ఉపాధి లేక రోడ్డున పడ్డామని చెబుతున్నారు. తమను వెంటనే సొంతూళ్లకు పంపించాలని ఆందోళన చేస్తున్నారు. కార్మికులకు సర్ది చెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. గన్నవరం హెచ్సిఎల్ వద్ద వలస కార్మికులు ఆందోళన భారీ ఎత్తున చేపట్టారు. వెంటనే తమ స్వస్థలాలకు వారిని పంపించాలని నిరసన చేస్తున్నారు. వీరంతా బీహార్, కలకత్తా, ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా తాము ఉపాధి లేక రోడ్డున పడ్డామని చెబుతున్నారు. తమను వెంటనే సొంతూళ్లకు పంపించాలని ఆందోళన చేస్తున్నారు. కార్మికులకు సర్ది చెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. सरकार, मैं झारखंड का रहने वाला हूँ. ठीक है, यहाँ पर काम के नाम पर सभी लड़कों से फॉर्म भरवाया गया कि जो भी काम करोगे अपने जिम्मेवारी पर करोगे, तो मेरा इसमें कंपनी का कोई जिम्मेवारी नहीं है. किसी भी तरह का रिस्पांस कंपनी नहीं ले रही है. सभी लड़कों को मजबूर कर दिया. थानों में मैंने पिटीशन डाला, ऑनलाइन पेपर डाला, सब जगह से डाला. और जब मैं वहाँ गया तो कहता है इसका जो कोई भी स्टेटमेंट नहीं है. ये व्यक्ति किसी भी तरह का हमारे यहाँ इन्फॉर्मेशन नहीं दिया है. जब तक इन्फॉर्मेशन नहीं मिलेगा तो मेरा लेटर कहाँ से आएगा? हम लोग का नंबर कहाँ से आएगा ये बताइए. कंपनी में कुछ भी नहीं मिल रहा है. ठीक है, चावल भी मिल रहा था, उसको भी बंद कर दिया. ठीक है, जैसे इतना पब्लिक को सबको जमा करके कंपनी लोग रख रहा, किसी को घर नहीं छोड़ रहा, समझे. इन लोग को इतना है, सबको पूछे क्या बोल रहा, समझे. हम लोग घर जाएंगे, घर जाएंगे, घर भेजो. समझे, हम लोग क्या किया, जो कागज जो बना के दिया वो क्या क्या डिब्बा में डाल दिया, बोला क्या आएगा तो हम बताएंगे. अभी तक कुछ भी नहीं बता रहा. उधर का सरकार क्या कर रहा, उधर का सरकार क्या कर रहा, कमा रहा हम लोग, कल कुछ भी नहीं मिल रहा है. कुछ भी नहीं मिल रहा है, क्या कर रहे हैं. ఇక కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. గన్నవరం హెచ్సిఎల్ వద్ద వలస కార్మికులు ఆందోళన భారీ ఎత్తున చేపట్టారు. వెంటనే తమ స్వస్థలాలకు వారిని పంపించాలని నిరసన చేస్తున్నారు. వీరంతా బీహార్, కలకత్తా, ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా తాము ఉపాధి లేక రోడ్డును పడ్డామని చెబుతున్నారు. తమను వెంటనే సొంతూళ్లకు పంపించాలని ఆందోళన చేస్తున్నారు. కార్మికులకు సర్ది చెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం కరస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర ప్రజెంట్ హెచ్సిఎల్ లో ఉన్నటువంటి కార్మికులంతా కూడా తమ సంతులకు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇది సంబంధించి అప్డేట్ ఏంటి కార్తీక్? గత 46 నుంచి లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులకి పనులు లేక కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నేపథ్యంలో ఒక గన్నవరం కాకుండా జిల్లాలో అన్ని ప్రదేశాల్లో కార్మికులు ఇదే ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో పనులు లేక అదేవిధంగా డబ్బులు లేక వలస కార్మికులు అంటే ప్రతి కంపెనీలను హెచ్సిఎల్ కానివ్వండి, ఇటు పక్కన ఎల్ఎన్టీ కంపెనీల్లో, జగ్గేపేటలో కానివ్వండి, సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది. పూర్తి స్థాయిలో వర్కర్స్ తమ గ్రామాలకు వెళ్ళిపోవాలి, మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించండి అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 15 నుంచి అధికారులు రేపు చేస్తాము, ఎల్లుండి పంపిస్తాము అనే వ్యవధిలో
చూస్తుండటంతో ఈ రోజు ఉదయం నుండి వాళ్ళు ఆందోళన అయితే వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారు ఏంటి అనేది కూడా బైఠాయించడం జరిగింది. ఇప్పటికే పోలీసు అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు అక్కడ వచ్చి వాళ్ళని సముదాయిస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఏం జరిగింది ఏంటి వాళ్ళకి, వాళ్ళైతే పూర్తిగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మమ్మల్ని ఏ డేట్ ను పంపిస్తారు ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పాలి, లేదంటే ఆందోళన ఇలానే కొనసాగుతుంది. మేము ఇప్పటికే భోజనాలు కూడా టిఫిన్స్ కూడా ఉదయం నుండి టిఫిన్ కూడా తినలేని పరిస్థితి బయటాయించడం జరిగింది. లేదంటే మా గ్రామాలకి మేము స్వయంగా నడుచుకుంటూ వెళ్తాం, వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేయండి అని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ. Go, go, go!